రామచంద్రపురం బాల్దియా ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని గత 5 ఏళ్ల కాలంలో డివిజన్ల అభివృద్ధికి చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ప్రతి గడప గడపకు వివరించాలని మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి పట్టణ చెరు శాసన సభ్యులు గోడెమ్మ మహిపాల్ రెడ్డిలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం రామచంద్రపురం పట్టణ పరిధిలోని లక్ష్మీ గార్డెన్స్ లో రామచంద్రపురం భారతీనగర్ డివిజన్ల టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నందున టిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త సైనికుని వల్ల కృషి చేసి పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. డివిజన్ల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను సంక్షేమ పాధికారులను ప్రతి ఒక్కరికి వివరించి అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర వహించాలని కోరారు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పారదర్శకతతో జరుగుతోందని సర్వేలు నివేదికల ఆధారంగా అందరి సమక్షంలో అధిష్టానం అభ్యర్థిని ప్రకటిస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు కోరారు. మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ చెరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుపి మోగించిందని, అదే స్ఫూర్తితో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పనిచేసి 3 డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని కోరారు. మన కార్పొరేటర్ ఫిబ్రవరి 10వ తేదీ వరకు కాల సమయం అయిపోతా ఉన్నది. మళ్ళీ తిరిగి డిసెంబర్ ఎండింగ్ జనవరి 1వ వీక్లో మనకి ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన కుటుంబ సభ్యులతో ఒకసారి కలిసి అందరితో మాట్లాడి 2 డివిజన్లలో మనం అందరితో కార్యకర్తలతో కలిసి మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ దయచేసి ఇంతకుముందు మాట్లాడిన వారు చాలా విషయాలు ప్రభుత్వ స్కీమ్స్ డెవలప్మెంట్లు అన్నీ చెప్పడం జరిగింది. అందరికి తెలుసు, అంత చదువుకున్న వారు మీకు మరీ చెప్పి మరొకసారి చెప్పి మీ బోర్డు తీసుకురావాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి ఒక సూచనలు తప్పకుండా, టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక క్రమశిక్షణ పార్టీ. కేసీఆర్ గారు ఎమ్మెల్యే మీటింగ్ పెట్టినా, ఎమ్మెల్సీల మీటింగ్ పెట్టినా, ఎంపీల మీటింగ్ పెట్టినా చక్కగా సూచనలు సలహాలు ఇచ్చి మీరు ప్రభుత్వ పథకాలు కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రభుత్వం చేసినటువంటి ఒక పథకాలన్నింటినీ ప్రజలకు జారవేసి వారికి తెలియజేసి ఫలాలు అందే విధంగా మీరు పనిచేయాలని చెప్పి మనకు ఎప్పటికీ అడ్వైజ్ చేస్తూ ఉంటాడు. దాని ప్రకారంగానే ఎమ్మెల్సీ గారు మేము ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్న సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కౌన్సిలర్లకు కానీ మండల ప్రెసిడెంట్లు జడ్పీటీసీలు ఇవన్నీ ఎలక్షన్లు జరిగినాయి. అందరినీ ఇట్లా పబ్లిక్ ఒపీనియన్ ప్రకారంగా మనం అందరితో మాట్లాడి వారికి పబ్లిక్ సర్వే కానీ ఇంటెలిజెన్స్ సర్వే కానీ మనకు పార్టీ సర్వే కానీ అన్ని చేసిన తర్వాత బహిరంగంగా అందరి మధ్యలో ఓపెన్ సీక్రెట్గా మాట్లాడి సర్వే రిపోర్ట్ల ప్రకారంగా అందరికీ టికెట్లు ఇచ్చి నియోజకవర్గ స్థాయిలో 55 మంది సర్పంచ్లకు 50 మంది సర్పంచ్లకు గెలుపుకోవడం జరిగింది. 5 మండలాలు గెలుచుకోవడం జరిగింది. 3 మున్సిపాలిటీలు గెలుచుకోవడం జరిగింది. కౌన్సిలర్లను గెలుచుకోవడం జరిగింది. ఏ ఒక్కరికి మనము లోపలిగా తీసుకుపోయి ఆయన పెద్ద ఆయన కానీ మేము కానీ లోపలిగా తీసుకుపోయి జైల్లో బీఫామ్ పెట్టి పంపించలేదు. బీఫామ్ పది మందిలో ఇట్లా మీటింగ్ పెట్టి అందరికి తెలియజేసి సర్వే రిపోర్ట్ల ప్రకారంగా ఇచ్చి వారికి భోజనం పెట్టి పబ్లిక్ లో తోలియడం జరిగింది. పబ్లిక్ ఆఫీసుల కోసం తప్పకుండా ఈసారి ఇట్లా అదే విధంగా సర్వేల ప్రకారంగా ఎవరికి ఆశించేవారు 2 డివిజన్లలో 6 నుంచి 7 మంది 8 మంది ఉన్నారు. భారతీ నగర్ కానీ రామచంద్రాపూర్ కానీ 6 మంది 7 మంది ఆశిస్తూ ఉన్నారు. వారి మీద ఇంటెలిజెన్స్ సర్వేలు ఉన్నాయి, పార్టీ సర్వేలు ఉన్నాయి, మన సర్వేలు ఉన్నాయి. అన్ని గిట్లా భూపాలన జేబుల నా జేబుల లేవు టికెట్లు. పార్టీ ఉంది, కేసీఆర్ ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. వాళ్ళ సర్వే ప్రకారంగా మనకు సూచనలు సలహాలు ఇస్తారు. దాని ప్రకారంగా తప్పకుండా మీ అందరి మధ్యలో ఓపెన్ సీక్రెట్ గా ఇదే మీటింగ్ పెట్టి ఇదే స్టేజ్ నుంచి బీఫామ్ ఇస్తామని మీ అందరికి తెలియజేస్తామని చెప్పారు. అదే మాదిరిగానే మనం నియోజకవర్గం స్థాయిలో క్రమశిక్షణ మనం ఇద్దరం మాట్లాడుకొని ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా అదే విధంగా ఇచ్చినాం. దాని ప్రకారంగా గెలిచినాం. తప్పకుండా పబ్లిక్ సర్వీస్ చేస్తా ఉన్నారు. మనంతా మనం గ్రూపులుగా పోతే ఇబ్బందులు అయితే నష్టం జరుగుతుంది. పబ్లిక్ లో కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతారు. అది కాకుండా మీరు అందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించి ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తా ఉండండి. ఏ ఒక్కరికి అందరికి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులే ఈరోజు టీఆర్ఎస్ కుటుంబ సభ్యులే మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి తప్పకుండా ఆ విధంగా నేను మరీ చెప్పకుండా ఆ సర్వే ప్రకారంగా టికెట్లు ఇస్తాం కాబట్టి ఎవరు తొందరపడి ఉన్నాడు ఏంటని చెప్పి అందరికి మరొకసారి
క్రమశిక్షణ చర్యలు ఉంటాయి తప్పకుండా చర్యలు అధిష్టానం తీసుకుంటారు కాబట్టి మనం ఏం దానికి ఏం చేయలేం కాబట్టి దయచేసి ఆ విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పి నేను మీ అందరితో మనం చేస్తాము సోదరులారా దాంతోపాటు ఇప్పుడు మన मुख्यमंत्री वीर पड़क बल वर्ग रईबिड पे कुटम तुम्हारे कॉलेज भारत देश बीजेपी कांग्रेस पूटक झूठी सटल पूर्ति स्थाई मन मुख्यमंत्री केसीआर ग రాత్రి పగలు మన కోసం మన ప్రాంతం కోసం మన ప్రజల కోసం ఉమ్మడి రాష్ట్రంలో మన ప్రాంత ప్రజలు ఏ విధంగా నష్టపోయారు ఏమేం కోరికలు ఉన్నాయి అని ఆలోచన చేసి సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి పథకాలు గాని మనకు పంపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఈ రోజు ఒక కడుపులో ఉన్న బిడ్డ కాడికి వెళ్లి సచిపోయి ముసలావని ముసలి తాతయ్యక ముసలివాక రైతు బీమా చనిపోతే దినకర్మ ఆత్మలు 5 లక్షలు ఇంటికి వస్తా ఉన్నాయి भारत देश गुजरात मन प्रधान मोदी राष्ट्रीय दयचेसी